ఉండకూడదు. ఎవరు వాళ్ళ యాత్ర బాగా చేయాలి ఆ దేయంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వన్ ఈజ్ కన్వీనియన్స్ ఆఫ్ ది ప్యాసింజర్స్ అండ్ రెండు వాళ్ళకి బాగా ఏది సేఫ్టీ కూడా రెండు కలిసి ఉండాలి ఆ దేయంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం. సో ఇక్కడ ఎవరు డిపార్చర్లో ఉన్నప్పుడు ముందు వాళ్ళు టెంపరేచర్ చేంజ్ చేస్తారు. టెంపరేచర్ సరిగా ఉంటే వాళ్ళన్నీ చాలా వితౌట్ టచింగ్ ఎనీథింగ్ లోపల వెళ్ళడానికి అన్ని అవకాశం ఏర్పాటు చేయడం. సో ఏ పాయింట్లో రైట్ ఫ్రమ్ ఎంట్రీ అట్ ది గేట్ టేకింగ్ ఏ ప్రింట్అవుట్ అప్ టు గెటింగ్ దేర్ బ్యాగేజ్ చెక్ అండ్ దెన్ అల్టిమేట్లీ సెక్యూరిటీ చెక్ అన్నీ నాన్ టచ్ విధానంలో చేయడం జరిగింది. సో చాలా స్మూత్గా జరుగుతుంది. నేను పర్సనల్గా వెళ్ళి అన్నీ స్పాట్స్ వన్ బై వన్ చూసాను. అదేవిధంగా వచ్చినప్పుడు కూడా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికి టెంపరేచర్ ఎక్కువ ఉంటే లేకపోతే విజిబుల్ సిమ్టమ్ ఉంటే వాళ్ళకి ఒక ట్రయాజ్లో అంటే టెస్టింగ్ ఏరియాలో పంపడం జరుగుతుంది. ఆ ట్రయాజ్ ఏరియాలో వాళ్ళకి చూసి సిమ్టమ్ ఉంటే రెగ్యులర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి అన్నీ ఉంటుంది. బట్ చాలామంది నా అభిప్రాయం